నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం. రాజధాని విషయంలో బీజేపీది ద్వంద్వ వైఖరి. హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు. బుడంపాడులో సచివాలయం తనిఖీ చేసిన కలెక్టర్ వివేక్ యాదవ్. ఓటీఎస్ లబ్ధిదారుల దరఖాస్తులు వెంటనే పరిష్కరించి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశం. జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. క్రీడా పోటీల ద్వారా మానసిక శారీరక ఉత్సాహం కలుగుతుందని వెల్లడి. అదుపులో కరోనా, అయినా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యాధికారులు. నగరంలో 5, జిల్లాలో 12, రాష్ట్రంలో 137 కేసులు నమోదు. విశాఖకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన ఆందోళన. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ జనజాగరణ యాత్ర. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రానిది అన్న కేంద్రం ఇప్పుడు అమరావతి రాజధానికి సపోర్ట్ చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు గుంటూరులో శనివారం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట సమగ్రాభివృద్ది చెందాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అయితే ఆనాడు రాజధాని లేని పరిస్థితుల్లో మాత్రమే అమరావతి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కానీ అమరావతి అభివృద్ది చెందాలంటే అధిక పెట్టుబడులు అవసరమన్నారు. అంత నిధులు ఉన్నాయా అన్నది ప్రస్తుతం మరో ప్రశ్నగా మారిందన్నారు. హైదరాబాద్ ను పరిగణలోకి తీసుకుని గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ చేయకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అమరావతి విషయంలో ఒక నిర్ణయం ఇక్కడో నిర్ణయం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి కోసం పోరాటం చేసేవారు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీని ప్రశ్నించారు. మరి అభివృద్ధి అంతా కూడా హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కేంద్రీకరించుకోవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వేర్పాటువాదం వల్ల మనము ఈరోజు కనీసం క్యాపిటల్ లేకుండా విభజిత రాష్ట్రంగా మనం పక్కకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి మనం అమరావతి రాజధాని అని ఆ రోజు అనుకోవడం జరిగింది. మనం చూస్తే ఈరోజు తీసుకున్నటువంటి గతంలో జరిగినటువంటి వేర్పాటువాదాలు రాకుండా ఉండాలంటే మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి రాజధాని వికేంద్రీకరణ తీసుకోవడం జరిగింది. మరి నిన్న అందరూ కలిసి అమరావతే రాజధానిగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అంటే కొంతమందిని చూస్తే మనకు నిమిషానికి ఒక నిర్ణయం ప్రకటిస్తూ ఉన్నారు. గతంలో అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పేసి పార్లమెంట్లో మనకు ప్రకటన ఇచ్చారు. మళ్ళీ ఈరోజు వచ్చేసేమో అలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనం చూస్తే పార్లమెంట్లో కేంద్ర స్థాయిలో ఒక నిర్ణయం చెప్తున్నారు, ఇక్కడ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇంకొక నిర్ణయం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీపై సుచరిత తనదైన శైలిలో విమర్శలు చేశారు. లోపాయకారి ఒప్పందాలతో ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవాలనుకుంటున్నారంటే ప్రజల్లో జగన్ ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. మనం గతంలో కూడా చూసాం, 2014లో కూడా అన్ని శక్తులు ఏకమైనవి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే రావడం జరిగింది. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు లోపాయకారి ఒప్పందాలతో మొన్న కూడా అందరూ కలిసే చేశారు. మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి మీద కానివ్వండి, తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కానివ్వండి, ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటమే చేస్తున్నారు. అంటే అందరూ కలిసి ఈరోజు ఒక వ్యక్తిని ఎదుర్కోవాలి అని అనుకుంటున్నారంటే ఈరోజు ప్రజల్లో ఎంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనడానికి ఇది ఉదాహరణగా మాత్రం చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక పొత్తుల కోసం చంద్రబాబు ఆరాట పడుతున్నారని విమర్శించారు. ఎప్పుడెవరితో పొట్టు పెట్టుకుంటారో ఆయనకే తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకుండా మా పార్టీ ఎప్పుడూ వెళ్లింది లేదు. మేము ఎప్పుడూ కూడా అందరితో కలిసే వస్తాము,
ఆ టైంకి మేము ఎవరితో ఉంటామో మాకే తెలియదు అని చెప్పేసి నిన్న కొంతమంది పెద్దలు వాళ్ళ పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ స్టాండ్ ఏంటి అన్నది మనం చెప్పొచ్చు. ఒక సింగిల్గా అయితే రారండి అది ఖచ్చితంగా చెప్తాం. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి పొత్తు ఉండాల్సిందే. అది ఆ పొత్తు ఎవరితో ఎప్పుడు ఉంటుంది అన్నది వాళ్ళు లాస్ట్ వరకు ఎవరో ఒకళ్ళతో మాత్రం పొత్తు పెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు. అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా విధానాలకు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ వెళ్ళి కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకున్నటువంటి చరిత్ర మనం చూసాం. ఇంకా అంతకంటే నీచమైనటువంటి చరిత్ర ఇంకేమో ఉండబోదని కూడా నేను అనుకుంటా ఉన్నాను. బొడంపాడులోని 195వ వార్డు సచివాలయాన్ని కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని సిబ్బందితో కలెక్టర్ సమావేశమై రోజువారీ అందుతున్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో దరఖాస్తులు చేసుకున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం దరఖాస్తులు పరిష్కరిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటీఎస్ ద్వారా అందిన దరఖాస్తుల ఆధీనంలో ఉన్న ఇళ్ల కొలతలు సంబంధిత పత్రాలు పరిశీలించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్దిదారుల దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు అర్బన్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో డిస్టిక్ పోలీస్ స్పోర్ట్ మీట్స్ ప్రారంభమైంది. ఈ మేరకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు కొనసాగే ఈ క్రీడా పోటీలను అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా మానసిక శారీరక ఉత్సాహం కలుగుతుందని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. ఈ మేరకు అర్బన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో శనివారం నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోలీస్ సిబ్బందితో కలిసి పలు క్రీడల్లో పాల్గొని ఎస్పీ ఉత్సాహంగా గడిపారు. అదేవిధంగా క్రీడా పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. ప్రతి ఏటా పోలీస్ సిబ్బందికి నిర్వహించే క్రీడా పోటీలు కరోనా వైరస్ కారణంగా గత 2 ఏళ్ల నుండి నిర్వహించలేకపోయినట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో గుంటూరులో కూడా క్రీడా పోటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో మంచి ప్రతిభను కనబరుచిన అర్బన్ పోలీస్ విభాగానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. మన ముఖ్య అధికారి అమృత హస్తాల తోటి మెడల్ని ఇచ్చారు ఫస్ట్. అలాగే సెకండ్ ప్రైజ్ మణికంఠ గారికి, థర్డ్ ప్రైజ్ ప్రవీణ్. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హిమని సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద జనజాగరణ యాత్ర జరిగింది. పెట్రోల్ డీజిల్ తో పాటు నిత్యావసర సరుకుల ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, డీసీసీ అధ్యకులు ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, సీఎం జగన్ ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై ధరల భారంతో పాటు పన్నుల ఛార్జీల భారం కూడా పెంచారని, ఇదే పందా సాగితే మూల్యం తప్పదని మస్తాన్ వలీ ఈశ్వరరావు హెచ్చరించారు. వన్ టౌన్ లో నగర కాంగ్రెస్ అధ్యకులు ఉస్మాన్ ఆధ్వర్యాన జరిగిన జనజాగరణ యాత్రలో వారు మాట్లాడారు. ఇవాళ భారత ప్రభుత్వ సంస్థల్ని ఐటీఐ, బ్యాంకులు, రైల్వేలు, పోర్టులు, హైవే రోడ్లు, కరెంటు అన్ని కూడా నరేంద్ర మోడీ గారి యొక్క భాగస్వాములకు ధారాదత్తం చేస్తూ ఉన్నారు. భారతీయులు చైతన్యం కావాలి. ఈ యొక్క లక్షల మంది బలిదానాలు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఈ దేశాన్ని కాపాడుకోకపోతే నరేంద్ర మోడీ లాంటి దుర్మార్గమైన ఆలోచన విధానంతో భారతదేశం మరి పేద దేశంగా మారే ప్రమాదం ఉంది. ఈ దేశం ఇంత దాకా రావడానికి లక్షల కోట్ల మంది బలిదానాలు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ గారు తానా అంటే నేను తందానా అని ఆయన చెప్పిన ప్రతి బిల్లుకు మద్దతు పలుకుతాడు. పెట్రోల్ డీజిల్ తగ్గిలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచుతాడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు అమరావతి రోడ్లోని అమృతరావు విగ్రహం వద్ద శనివారం ధర్నా నిర్వహించిన విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు బోనబైన శ్రీనివాస్ యాదవ్, గాధ వెంకటేశ్వర్లు, బిట్రగుంట మల్లిక, ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాటం చేయడంలో ఆంధ్ర ఎంపీలు విఫలమయ్యారని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా ఏపీకి చెందిన ఎంపీలంతా ఐక్యంగా పోరాటం చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీపరం కాకుండా కాపాడాలని వారు సూచించారు. చాలా మంది రైతులు
ఆ రోజున ఉక్కు కర్మాగారం ఏర్పడితే దానికి సంబంధించినటువంటి కర్మాగారంలో ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తు బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ ఒక మంచి పరిశ్రమ వస్తుందని మంచి ఉద్దేశంతో ఆ రోజున ఆ పరిశ్రమకి రైతులు భూములు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా లాభాల్లో నడుస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పిన తర్వాత కూడా 1000 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని చెప్పి ఆ యొక్క ఎండీ ప్రకటించడం జరిగింది. అయినా కూడా ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తూ ఉంది. ఎక్కడా కూడా మన రాష్ట్ర నుంచి ఎంపీలు ఎవరు కూడా వ్యతిరేకించే దిశగా మీరు ప్రయత్నం చేయబోవటం, ఈ యొక్క రాష్ట్ర ప్రజలను మోసం చేసే దిశగా మీ యొక్క పార్టీలు పార్లమెంట్ సభ్యులందరూ ప్రయత్నం చేస్తున్నారంటే ఎక్కడా కూడా మేము ఆశ్చర్యపోవట్లేదు. ప్రజలందరినీ మోసం చేసి తీసుకుని పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. మీరు ముందుగా పార్లమెంట్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి మీ వంతుగా మీరు పార్లమెంటుపై ఒత్తిడి తేవాలని చెప్పి కూడా అన్ని రాజకీయ పార్టీలని అందరూ పార్లమెంట్ సభ్యులు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జిల్లాలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 179,166కి చేరింది. రాష్ట్రంలో 20,75,683 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో శనివారం 12 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 179,166కు చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,255గా ఉంది. 12 కేసులు నమోదు కాగా నగరంలోనే 5 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. విద్యానగర్ 1, ఏటీ అగ్రహారం 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో పెదగకాని 1, తాడేపల్లి 1, మాచర్ల 1, నాదండ్ల 1, బాపట్ల 1, తెనాలి 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్టంలో 137 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 20,75,683కి చేరింది. 20,59,500 మంది డిశ్చార్జ్ కాగా 1,705 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,478గా ఉంది. 31,855 శాంపిల్స్ పరీక్షించగా 137 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. 11వ వేతన సంఘం ఇచ్చిన సిఫారసులను ఇంతవరకు బయటపెట్టకుండా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. సీఎస్ నేతృత్వంలో వేసిన కమిటీ రిపోర్ట్ సంతృప్తికరంగా లేదని లక్ష్మణరావు చెప్పారు. సీపీఎస్పై కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకుంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో బస్సు యాత్ర చేయనున్నట్లు లక్ష్మణరావు ప్రకటించారు. ఈరోజు తమిళనాడులో స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలను కూడా ఆయన నేను అమలు చేయను, నూతన విద్యా విధానాన్ని అమలు చేయనని ప్రకటించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సిపిఎస్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేయొచ్చు, దాని మీద ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిఆర్ కానీ ఇతర అంశాలు కానీ జేఏసి నాయకులతో చర్చించి వెంటనే తగు నిర్ణయాలు ప్రకటించాలని మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఇప్పటికే ఒకరోజు మనం నిరసన దీక్ష చేయటం జరిగింది. అలాగే రేపు ప్రభుత్వం కనుక ఈ డిమాండ్ల మీద దిగి రాకపోతే, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా బస్సు యాత్ర చేయాలనే ఆలోచన కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఉద్యమం 732వ రోజుకు చేరింది. ఒకే రాష్టం ఒకే రాజధాని అంటూ దీక్ష శిబిరాల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయస్థానంటూ దేవస్థానం మహాపాదయాత్రను విజయవంతంగా ముగించుకుని వచ్చిన రైతులు దీక్ష శిబిరంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమలోని 28వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన గౌరవ సభ జరిగింది. 28వ డివిజన్ టీడీపీ అధ్యకులు అప్పారావు అధ్యక్షతన వెంకటరమణ కాలనీ సీతమ్మ కాలనీ కూడలి వద్ద జరిగిన ఈ గౌరవ సభకు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని హాజరయ్యారు. టీడీపీ నాయకులు దారు నాయక్, జయలక్ష్మి, కసుకుర్తి హనుమంతరావు తదితరులు సభలో పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు, ఛార్జీలు, సరుకుల ధరలు పెంచి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి
పాతరేయాలని నాని పిలుపునిచ్చారు. ఈ యొక్క 24 సంవత్సరాల్లో మనం అందరం ఆలోచించుకున్నాం, కరెంట్ రేట్లు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏం చేసింది? గ్యాస్ రేట్లు, డీజిల్ రేట్లు, అట్లాగే ఇసుక రేట్లు. ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొత్తం ఫ్రీ, ఆల్ ఫ్రీ. అట్లాంటిది ఇవాళ ఒక టన్ను 1500 పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ దెబ్బకి పేద ప్రజలు ఈ సిమెంట్, ఇసుక, ఈ స్టీల్ రేట్లు పెరిగేపటికి రోజు వారి కూలీలు అంటే రోజు వెళ్ళే ఇన్ని దిగి తిరిగి వడ్రంగాలు కానివ్వండి, కాపీ మెస్సులు కానివ్వండి, కరెంట్ మెస్సులు కానివ్వండి, డాట్ బెండింగ్ మెస్సులు కానివ్వండి, వీళ్ళందరికీ పనులన్నీ తగ్గిపోయినాయి. ద్వారిపేట ఓంకార క్షేత్రంలో దత్త జయంతిని వైభవంగా నిర్వహించారు. షిరిడీ సాయిబాబాకు, దత్తాత్రేయ స్వామి గణపతికి విశేష అభిషేకాలను ఆలయ అర్చకులు చేశారు. భక్తులు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గురుస్థానంలోని దత్తాత్రేయును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు బుజ్జి తెలిపారు. ఓంకార క్షేత్రంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సుగంధ ద్రవ్యాలతో అన్నిటితో అభిషేకాలు ఆచరించి స్వామివారికి అత్యంత వైభవితంగా అలంకరణ చేసి పూజా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు 50 మంది క్షేత్రానికి, ఓంకార క్షేత్రానికి విచ్చేసి ఈ క్షేత్రంలో ప్రేక్ష చేయబడిన దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ దత్త జయంతి గురుస్థానానికి అధిపతిగా ఉన్న దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని పొంది కుటుంబాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకుంటూ ఆ స్వామి యొక్క స్థానంలో మీరందరూ ఆయన ఆరాధన చేసుకొని కుటుంబ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఈ క్షేత్రంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు కూడా 50 మంది అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కార్తీక మాసం అయిపోయింది, ధనుర్మాసం మొదలయ్యి ఉప చట్టం రద్దు కోరుతూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో శనివారం నిరసన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపారద్దు పోరాట కమిటీ నేతలు చంద్రశేఖర్, కొండారెడ్డి, ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్, విజయభాస్కర్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు హరించే విధంగా మోడీ సర్కారు అవలంబిస్తోందని ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆరోపించారు. ఉపా చట్టం అమలైతే ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఉపా చట్టం రద్దు కోసం పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. ఉపా చట్టాన్ని గురించి ప్రజా సంఘాల్లో పనిచేసే కార్యకర్తలకు, ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఒక అవగాహన కల్పించి ఈ చట్టం యొక్క క్రూర స్వభావాన్ని అర్థం చేయించి దీన్ని రద్దు చేయాలి అనే డిమాండ్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఉపారద్దు కమిటీ భావిస్తూ సభను జరుపుతా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో 13వ తారీఖు, ఈరోజు గుంటూరు పట్టణంలో, రాయలసీమకు వచ్చేసరికి కర్నూలు పట్టణంలో 3 చోట్ల కూడా ఈ ఉపారద్దుకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాం. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభ కొత్తపేట మలయలింగం భవన్లో జరిగింది. ఏఐటీయూసీ ఆధ్వర్యాన 2 రోజుల పాటు జరిగే ఈ సభకు పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. మున్సిపల్ కార్మికులకు నూతన పీఆర్సీ ప్రకారం వేతనాలు అందించాలని ఏఐటీయూసీ నేత రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సంక్షేమ లబ్ది కల్పించాలన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభలో సీపీ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా నగర కార్యదర్శులు జంగల అజయ్ కుమార్, కోటా మాల్యాదితో కలిసి మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని, ఉపేక్షిస్తే ఆందోళన తథ్యమని రాధాకృష్ణమూర్తి హెచ్చరించారు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. మనం జీతాలు పెంచమంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉన్న జీతాలు తగ్గకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు. మనం అడుగుతుంది ఏమో జీతాలు పెంచమని. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉన్న జీతాలు ఎవరికి తగ్గకుండా చూస్తామని చెప్తున్నారు. మనం గ్యారంటీ ఇస్తున్నారండి. అంటే పెరిగినటువంటి ధరలేంటి, పెరిగినటువంటి మన జీవన గమ్యం ఏంటి, వీటన్నింటిని ఎట్లా బ్రతకాలి, ఇవి వీటన్నింటినీ తట్టుకోవాలంటే, కుటుంబాలు బ్రతకాలంటే
రామచంద్ర బ్రదర్స్ ఆధ్వర్యంలో గుంటూరులో విస్తృతంగా ఫర్నిచర్ షోరూంలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు సోఫాస్ అండ్ మోర్ పేరుతో కొరటపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షోరూం ని హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఫర్నిచర్ రంగంలో పేరుగాంచిన రామచంద్ర బ్రదర్స్ గుంటూరులో బ్రాంచ్లను మరింతగా విస్తరింపచేస్తోంది. ఈ మేరకు కొరటపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూం ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సోఫాస్ అండ్ మోర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షోరూంను రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లీలా ప్రెడ్డి, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, నంబూరు శంకర్రావు, మేయర్ కావటి మనోహర్ నాయుడు, షోరూం నిర్వాహకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు నాణ్యమైన ఫర్నిచర్ ని అందిస్తున్న రామచంద్ర బ్రదర్స్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ తో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్బంగా హోం మంత్రి ఇతర అతిథులు తెలిపారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ప్రీమియం ఫర్నిచర్ కావాలంటే హైదరాబాద్ గాని లేదంటే బెంగళూరు గాని లేదా ఇంకొక మెట్రోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో మరి మన గుంటూరులోనే మంచి క్వాలిటీ ఫర్నిచర్, లెదర్ ఫర్నిచర్, ప్యూర్ ఫర్నిచర్ అందించడానికి మరి ఈరోజు దాదాపు 10,000 SFT తో ఇక షాప్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి వారి ట్రాక్ చూసినా కానీ గతంలో మన నగరంలో మంచి క్వాలిటీ ఫర్నిచర్ అందించినటువంటి మంచి పేరు ఉంది. మరి అలాగే ఈ షాప్ ద్వారా ఇంకా మంచి సేవలు నగరానికి తీసుకురావడం, మరి అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం అన్నది నిజంగా సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రీమియం ఫర్నిచర్ అందించిన వరకు ముందుకు నడుస్తున్నాం. ఈ సందర్భంగా ఈ షోరూంలో ఓన్లీ ప్రీమియం ఫర్నిచర్ మాత్రమే ఉంటుంది. ఇప్పటి వరకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వరకు కూడా మేము ఫర్నిచర్ అందిస్తూ ఉన్నాం, సేవలు చేస్తూ ఉన్నాం. అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా ప్రీమియం ఫర్నిచర్, టాప్ ఎండ్ ఫర్నిచర్ అందించడం కోసం సపరేట్గా ప్యూర్ లెదర్ సోఫాస్, హై క్వాలిటీ ఫర్నిచర్ని ఇక్కడ మేము స్థాపించాం. దీంతోపాటు ఫ్యూచర్లో విజయవాడ, వైజాగ్ లాంటి బ్రాంచ్లో కూడా మేము ఈ ఫ్రాంచైజీని స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి మీ అందరూ కస్టమర్లు అందరూ, మిత్రులు బంధువులు అందరూ, ఇంకా మా వ్యాపారంలో మేము అభివృద్ధి చెందడంలో మీ అందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. మరి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సుమారు 10 బ్రాంచ్లు ఉన్నాయి. మరి గుంటూరు నగరంలో ప్రధానంగా గుంటూరు నగరంలోనే 3-4 బ్రాంచ్లు వివిధ ప్రాంతాల్లో, అరండల్పేటలో కావచ్చు, లక్ష్మీపురంలో కావచ్చు, అమరావతి రోడ్లో కావచ్చు, అదేవిధంగా కాకండ్ రోడ్లో కావచ్చు, మరి అరండల్పేటలో 4-5 బ్రాంచ్లు గుంటూరులోనే ఉన్నాయి. మరి దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో సుబ్బారావు గారు మరి దగ్గరగా 10 బ్రాంచ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం కూడా జరిగింది. మరి గుంటూరు నగరం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి మరి ఇంకా అధునాతనమైనటువంటి మెటీరియల్ని, ఫర్నిచర్ని, మరి డైనింగ్ టేబుల్స్ కానీ, మంచాలు కానీ, అదేవిధంగా మన రిక్లైనర్స్ కానీ, అదేవిధంగా మన టీపాయిలు కానీ, ఈవెన్ సెంటర్ టేబుల్స్ కానీ, మరి వీటన్నిటికి సంబంధించిన అధునాతనమైనటువంటి ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీలు అందించాలనే ఉద్దేశంతో మరి బెంగళూరుకు సంబంధించినటువంటి స్టాలిన్ కంపెనీ ఆధ్వర్యంలో మరి ఫ్రాంచైజ్ మోడల్తో తీసుకొచ్చేసి ఇంకా క్వాలిటీ కానీ అంటే ఫారెన్, మన చాలామంది అనుకుంటుంటాం అప్పుడు మరి జపాన్దో, రష్యాదో అలాంటివి కావాలనుకుంటాం. అలాంటి మోడల్లో ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఏరియా కాస్ట్లీ ఏరియా, మంచి ఏరియా, ఏరియాకు సంబంధించి వాళ్లకు తగ్గట్టుగా మరి ఫర్నిచర్ తీసుకొచ్చేసి ఇక్కడ మరి ఇక్కడ చూడగానే మనం ఇది మా ఇంటికి కావాలన్నట్టు కనబడుతూ చూస్తుంటే ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి, ఎందుకంటే వీళ్ళు ఈ రామచంద్ర బ్రదర్స్ సంబంధించి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రేటులో కూడా సరసమైన ధరలకు అందిస్తూ, నాలాంటి వాడు వచ్చి 10,000 తక్కువ ఇవ్వమంటే వెన్నె తక్కువ ఓకే అని చెప్పేసి ఆ విధంగా ఇచ్చుకుంటూ మరి చక్కగా గుంటూరు నగరంలో కాదు మరి ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా రామచంద్ర బ్రదర్స్ వెళ్ళాలి, అక్కడ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మనసులో ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఆ విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి చూసి కొనుగోలు చేయాలి. ఈరోజు గుంటూరులో సోఫా అండ్ మోర్ ఫర్నిచర్ షాపు
కొత్తగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది గుంటూరు, వైజాగ్, రాజమండ్రి పట్టణాల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ఆధునికర సోఫా సెట్స్ కానీ మరి డిఫరెంట్గా అంతకుముందు కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు ఇల్లు, కానీ ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకొని ఆధునికరమైన ఫర్నిచర్ షాపు పెట్టడం అనేది నిజంగా గుంటూరు టౌన్కి మంచి శుభపరిణామం. ఇది ఇంకా వీళ్ళు దినదిన ప్రవర్తన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరిన్ని షాపులు పెట్టి బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తామర పురుగు సోకి మిర్చి పంటను కోల్పోయిన రైతాంగానికి 50,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. కొత్తపేట మల్లలింగం భవన్లో ఏపీ రైతు సంఘం కార్మికులు రమేష్ బాబు, రంగారెడ్డి తదితరులతో కలిసి విలేకరులతో ప్రసాద్ మాట్లాడారు. ఏపీతో పాటు దక్షిణాదిలో మిర్చికి తామర పురుగు సోకి వేలాది మంది రైతులను 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకు నష్టపోయారన్నారు. విదేశీ విత్తనాల నుండి ఈ పురుగు సోకిందని ఆరోపించారు. నేపథ్యంలో మిర్చి తెగులను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే పరిహారం అందించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. విత్తనాల ద్వారా దిగుమతి అయినటువంటి ఈ తామర పురుగు పూర్తిగా రైతాంగాన్ని సర్వనాశనం చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు రాబట్టేటువంటి ప్రభుత్వం చొరవ చేయాలి. రైతాంగాన్ని ఆదుకునే వైపు దృష్టి సారించాలని, ఎకరాకు 50,000 రూపాయలు తగ్గకుండా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి 30వ తారీఖు జరిగేటువంటి రాష్ట్ర స్థాయి సదస్సులు యావత్తు రైతాంగం, మిర్చి వల్ల దెబ్బతిన్నటువంటి రైతాంగం మొత్తం పాల్గొని ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద టీజీపీఎస్ కళాశాలలో హ్యాపీ డెంటల్ క్లినిక్ వారి సహకారంతో జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ఉచిత దంత కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి తెలిపారు. కార్యక్రమాన్ని డాక్టర్ పి రీనా పర్యవేక్షించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ భానుమురళి, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి డాక్టర్ జేవి సుధీర్ కుమార్, వాణిజ్య శాస్త్రం అధ్యాపకురాలు మణి, రసాయన శాస్త్రం అధ్యాపకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జోత్మల్ ప్రాంతంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీ దత్తాత్రేయ స్వామికి వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు జరిగాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ పూజల్లో భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీ దత్తాత్రేయ స్మరణతో తరించారు. గార్డెన్స్ 2వ లైన్లోని ఎమ్మెల్యే మద్దాలిగిరి కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే మద్దాలిగిరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజెటి గురవయ్య హైస్కూల్ బ్రాడీపేటలో తలపెట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రతి డివిజన్ నుండి 25 మంది రక్తదాన దాతలను తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ యేసురత్నం 25వ డివిజన్లోని ఆదర్శ్ నగర్ కోదండ రామాలయం గుడినందు అయ్యప్ప స్వామి పడిపూజ మరియు స్వాములకు సర్ది కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి, వణకూరి సాంబిరెడ్డి, జంగా సత్యనారాయణ రెడ్డి, సురసాని వెంకటరెడ్డి, జంగా శ్యాంప్రసాద్ రెడ్డి, బాలిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచుల కార్యదర్శులకు క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంపై జేసీ రాజకుమారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి జిల్లాని ప్రగతి పదంలో ఉంచాలని కోరారు. సీతానగర్లోని ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ భవన్లో హ్యాపెన్ సంస్థ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీస్తు సందేశాలను మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం హెచ్ఐవీతో జీవిస్తున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించారు. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో 14 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 10 లక్షల రూపాయల చెక్కుల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే ముస్తఫా అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం. రాజధాని విషయంలో బీజేపీది ద్వంద్వ వైఖరి. హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు. బుడంపాడులో సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ వివేక్ యాదవ్. ఓటీఎస్ లబ్దిదారుల దరఖాస్తులు వెంటనే పరిష్కరించి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశం. జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. క్రీడా పోటీల ద్వారా మానసిక శారీరక ఉత్సాహం కలుగుతుందని వెల్లడి. అదుపులో కరోనా, అయినా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యాధికారులు. నగరంలో 5, జిల్లాలో 12, రాష్ట్రంలో 137 కేసులు నమోదు. విశాఖకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన ఆందోళన. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ జనజాగరణ యాత్ర. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.